టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినాడు ఒక్క మాణిక్ వరప్రసాద్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి జరగనున్న ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే అధికారికంగా మాత్రం డొక్కా పేరును వైసీపీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆయన ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో నేరుగా నామినేషన్ వేయించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలు ఎవరు లేకపోవడంతో డొక్కా గెలుపు ఏకగ్రీవం కానుంది. కాగా నేటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.